Please subscribe to my channel and press the bell icon to get the notification of my latest videos on medical and technology. Hi friends, this is Veerendra. This video lo oka complete medical app gurinchi nenu meeku explain chestanu. అది కంప్లీట్ అని ఎందుకన్నానంటే ఈ వీడియోని చివరి వరకు చూస్తే అది మీకే అర్థమవుతుంది. సో ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే ఆ యాప్ పేరు డైలీ రౌండ్స్. అది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, దీంట్లో ఫస్ట్ కేటగిరీ కేసెస్కి వెళ్తే, దీన్ని ఇలా ట్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు మెడికల్ న్యూస్ గురించి కూడా మీకు తెలుస్తుంది. అండ్ ఈ డైలీ రౌండ్స్లో చాలామంది ఫిజిషియన్స్ అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారు అండ్ ఎండీ ఎంఎస్ అందరూ దీంట్లో రిజిస్టర్ చేసుకుంటారు. సో వీళ్ళు డైలీ అప్లోడ్ చేసే కేసెస్ని మీరు రివ్యూ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ కేసు డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని డయాగ్నోసిస్ కానీ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. సో ఆ దానికి ఆన్సర్స్ మీరే ఇవ్వచ్చు, లేకపోతే ఎవరన్నా ఇచ్చిన ఆన్సర్స్ కరెక్టో కాదో మీరే వెరిఫై చేసి దానికి ఆల్టర్నేటివ్గా మీరు సజెస్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు ఇక్కడ చదివి మీరు నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు నేర్చుకోవాలంటే ఒకవేళ మీకు ఈ పోస్ట్ నచ్చితే థ్యాంక్స్ అని టైప్ చేస్తారు, అండ్ లేకపోతే ఇది ఫ్యూచర్లో మీరు చూడాలనుకుంటే సేవ్ అని టైప్ చేస్తారు, లేదా డిస్కషన్లో మీరు పాల్గొనాలంటే డిస్కషన్లోకి వెళ్తే మీరు అక్కడ చూపించే డిస్కషన్లో మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో ఇంకా ఈ కేసు కింద వస్తే ఇక్కడ మెడికల్ న్యూమోనిక్స్ ఉంటాయి, అండ్ మెడికల్ సంబంధించిన ఒక టాపిక్ తీసుకుని దాని గురించి ఎక్స్ప్లెనేషన్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు ఈ కేసు చూస్తే ఈ కేసు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో అలా మీరు ఈ కేసెస్ కానీ మెడికల్ న్యూస్ కానీ మెడికల్కి సంబంధించిన డేస్, ఇప్పుడు చూడండి ఎస్టర్డే వచ్చి వరల్డ్ హెల్త్ డే, సో ఇలాంటి న్యూస్ మీరు తెలుసుకోవచ్చు. అండ్ మెడికల్ న్యూమోనిక్స్ గురించి లేకపోతే ఒక పర్టికులర్ టాపిక్ గురించి మీరు ఇందులో నేర్చుకోవచ్చు. ఇంకా మన నెక్స్ట్ సెక్షన్కి వెళ్తే డ్రగ్స్. డ్రగ్స్ అంటే ఇక్కడ జనరల్గా చాలామంది ఉపయోగించే ఫార్మసీలో ఉపయోగించే డ్రగ్స్ అన్నీ మీకు దొరుకుతుంది. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ సెర్చ్లో టైప్ చేసి మీరు తెలుసుకోవచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ క్లాసిఫికేషన్లో ఉన్న డ్రగ్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు కేటగిరీస్ అన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కావాల్సిన పర్టికులర్ కేటగిరీని సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఉండే డ్రగ్స్ గురించి నేర్చుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్లో ఉన్న కాంపోజిషన్ కానీ మాలిక్యూల్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ బ్రాండ్స్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ మీకు కావాల్సిన కాంపోజిషన్ తెలుసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ సెర్చ్లో కూడా బ్రాండ్ సెర్చ్ చేయగానే మీకు కాంపోజిషన్ అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఈసీజీ. మీరు ఇక్కడ ఈసీజీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. మీరు ఈసీజీ బేసిక్స్ నుంచి కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటే ఈ యాప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈసీజీలో ఉన్న అంటే డిఫరెంట్ కండిషన్స్లో ఈసీజీ అనేది ఎలా వ్యారీ అవుతుంది, అండ్ ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ కూడా ఇక్కడ మీకు స్పెసిఫై చేశారు. అండ్ నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసి సిఎంఈ. ఈ సిఎంఈ అంటే మనకి జర్నల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బిఎంజే సిరీస్ తీసుకుంటే ఇక్కడ దీంట్లో డైలీ రౌండ్స్లో బిఎంజే సిరీస్లో పబ్లిష్ అయిన జర్నల్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సపోజ్ ఓపెన్ చేస్తే ఈ డైలీ మేనేజ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ డిసార్డర్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అనే ఈ జర్నల్ మీకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కేస్ స్టడీస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు డెర్మటాలజీకి సంబంధించిన ఒక కేస్ స్టడీ జరగాలంటే, సో ఈ కేస్ స్టడీ అన్నది ఏదైనా జర్నల్లో పబ్లిష్ అయితే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది దీంట్లో ఉంటుంది. అండ్ ఇంకా ఆర్థోపెడిక్స్ కానీ పేడియాట్రిక్స్ కానీ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనిక్స్ కానీ, సో వీటిలో ఉన్న కొన్ని టాపిక్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్కి వస్తే గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్ అంటే ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ చేసే గైడ్ లైన్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్. సో ఇక్కడ అమెరికన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కానీ అలాగే అమెరికన్ సొసైటీ ఆఫ్ ఎనస్థీషియాలజీ ఇలా ఒక్కొక్క పర్టికులర్ వాటి దగ్గర నుంచి రిలీజ్ అయ్యే గైడ్ లైన్స్ అన్నీ ఈ మన గైడ్ లైన్స్ సెక్షన్లో ఉంటాయి. ఇక్కడ వేరియస్ డిపార్ట్మెంట్స్ మీరు సెలెక్ట్ చేసుకుని గైడ్ లైన్స్ అనేవి చూడొచ్చు. మెయిన్గా చెప్పాల్సింది నెక్స్ట్ కేటగిరీ వచ్చి జర్నల్. సో
ఇందాక చెప్పిన ఆ సిఎంఈలో ఒక టాపిక్కి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఈ జర్నల్ కేటగిరీలో అయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి దానికి సంబంధించిన జర్నల్స్ అనేవి మీకు ఇక్కడ డేట్తో సహా అది మంత్తో సహా మీకు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో ఇప్పుడు సపోజ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో ఇక్కడ ఏప్రిల్ 2017లో రిలీజ్ అయిన జర్నల్స్ అయితే మీకు ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అంతకుముందు మార్చిలో రిలీజ్ అయిన ఇక్కడ మీరు చూడొచ్చు జామా నెట్వర్క్ అంటే ఆ సైట్లో రిలీజ్ అయిన ఆర్టికల్స్ కానీ లేకపోతే ఆబ్స్టెట్రిక్ గైనిక్స్ అనే జర్నల్ పబ్లిష్ అయిన ఆర్టికల్ కానీ ఇంకా ఈ అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ గైనకాలజీ ఇలాంటివి మీకు సంబంధించిన అన్ని ఆర్టికల్స్ అనేవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా అదే కాదు ఇంకా చాలా జర్నల్స్ అయితే ఉన్నాయి, మీరు అది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫైనల్ కేటగిరీ వచ్చేసి క్యాలిక్యులేటర్. సో ఈ క్యాలిక్యులేటర్ కేటగిరీలో మీకు డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కార్డియాలజీకి సంబంధించి వాటిల్లో ఎటువంటి క్యాలిక్యులేటర్స్ అనేవి వాడతారు అని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ జనరల్ క్యాలిక్యులేటర్ ఇప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక క్యాలిక్యులేటర్ అండ్ బాడీ సర్ఫేస్ ఏరియా ఐడియల్ బాడీ వెయిట్ అండ్ హిమటాలజీ సంబంధించి ఎటువంటి క్యాలిక్యులేటర్స్ వాడతారో అవన్నీ ఇక్కడ చూడాలి. అబ్సల్యూట్ న్యూట్రోఫిల్ కౌంట్ క్యాలిక్యులేట్ చేయడానికి క్యాలిక్యులేటర్ అండ్ విత్ రిఫరెన్స్ వాల్యూస్తో సహా ఇప్పుడు చూడండి నెఫ్రాలజీ క్యాలిక్యులేటర్ దీంట్లో క్రియాటిన్ క్లియరెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి అండ్ దాని లిమిటేషన్స్ అండ్ ఈ క్యాలిక్యులేటర్ అనేది దేని నుంచి రిఫరెన్స్ తీసుకున్నారనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇలా మీకు చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఇక్కడ ఈ కంప్లీట్ అని ఫస్ట్ వాడిన వర్డ్కి ఈ యాప్ అనేది సాటిస్ఫై చేసింది. ఇక్కడ కేసెస్ అంటే మెడికల్ న్యూస్ అండ్ డైలీ ఒక కొన్ని కేసెస్ అయితే మీరే సాల్వ్ చేయొచ్చు, లేకపోతే ఎవరైనా సాల్వ్ చేసిన వాటిని నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, లేకపోతే ఎవరైనా రాంగ్ సాల్వ్ చేస్తే మీరు దాన్ని కరెక్ట్గా కూడా చెప్పొచ్చు. అండ్ డ్రగ్స్ గురించి నేర్చుకోవచ్చు, బ్రాండ్ క్యాటగిరీస్ అండ్ దా జనరల్గా జెనరిక్ నేమ్తో సహా. సో మీరు కంప్లీట్గా ఈసీజీని బేసిక్స్తో పాటు నేర్చుకోవాలనుకుంటే ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఒక డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకుని దాని గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ చదవాలంటే ఈ సిఎంఈ అనే కేటగిరీ ఉపయోగపడుతుంది. అండ్ గైడ్లైన్స్ వేరు వేరు డిపార్ట్మెంట్స్లో ఎవ్రీ న్యూ గైడ్లైన్స్ ఏమైనా రిలీజ్ అయితే అవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ జర్నల్స్ డిపార్ట్మెంట్స్లో లేటెస్ట్గా వచ్చిన జర్నల్స్లో ఆర్టికల్స్ని మనం ఇక్కడ చదవచ్చు. అండ్ క్యాలిక్యులేటర్ ప్రతి డిపార్ట్మెంట్లో వచ్చే క్యాలిక్యులేటర్స్ అన్నీ మనం చూసి నేర్చుకోవచ్చు. సో ఒకవేళ మీరే పోస్ట్ చేయాలనుకుంటే ఏదైనా కేసుని ఇక్కడ ప్లస్ బటన్ ఇది టైప్ చేస్తే మీరు ఒక ఏదైనా కేసు మీ దగ్గర ఉన్న కేసుని దానికి ఆన్సర్ కానీ డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ కౌన్సిలింగ్ కానీ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే దీంట్లో పోస్ట్ ఏ కేసు అనే దానికి వెళ్ళి పోస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఏమైనా జనరల్ క్వశ్చన్ మెడికల్కి సంబంధించిన జనరల్ క్వశ్చన్ అడిగి ఎవరి దగ్గర నుంచి అని రిప్లై తెలుసుకోవాలంటే ఇక్కడ ఆస్కే క్వశ్చన్ అనేది కదా విత్ అంటే ఇమేజ్ ఏమైనా అప్లోడ్ చేయకుండా జనరల్గా క్వశ్చన్ అడిగి ఆన్సర్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్ బెల్ ఉంది అంటే ఇక్కడ మీకు డైలీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఆ నోటిఫికేషన్లో చూసుకుని మీరు ఇక్కడ చదువుకోవచ్చు. సో ఇటుపక్క మీరు చూస్తే కస్టమైజ్ యువర్ ఫీడ్ అంటే ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్లో న్యూస్ అయితే చూడాలనుకుంటున్నారో అవన్నీ మీరు టిక్ పెట్టుకుని డైలీ చదవచ్చు. అండ్ సేవ్డ్ అంటే మీరు ఇందాక చెప్పాను కదా మీరు ఏమైనా ఆర్టికల్స్ కానీ కేసెస్ కానీ ఏదైనా న్యూస్ కానీ మీరు సేవ్ చేసుకున్నది సేవ్లో ఉంటుంది. ఇంకా యూజర్ స్టోరీస్కి వస్తే మీరు ఎక్కువ లేటెస్ట్గా అప్లోడ్ చేసిన ఏమైనా కేసెస్ ఉంటే అవి దీంట్లోకి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చిన ఒక కేసు యాప్ అండ్ మొత్తం కంప్లీట్ ఎవ్రీ డీటెయిల్ అయితే దీంట్లో ఉంది. సో అందుకే దీన్ని కంప్లీట్ యాప్ అన్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఇది మ్యాక్సిమం ఎవ్రీ మెడికల్ స్టూడెంట్కి ఉండాల్సిన యాప్ అని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.